హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకి గుడ్ న్యూస్ నాంపల్లిలో నుమాయిష్ ప్రారంభమైన సందర్భంగా మెట్రో ట్రైన్ సేవలని మరో గంట పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు నుమాయిష్ పూర్తయ్యే వరకు అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా మెట్రో రైలు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు ఎల్బీ నగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం మార్గాల్లో ఈ పెంచిన పనివేళలు అమల్లో ఉంటాయని చెప్పారు సాధారణంగా ఈ రూట్లలో రాత్రి పదకొండు గంటలకి చివరి మెట్రో సర్వీసులు బయలుదేరతాయి నుమాయిష్ కారణంగా మరో గంట అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ స్టేషన్లలో చివరి ట్రైన్ బయలుదేరుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు ప్రయాణికుల పరిధిలోని గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్లు పెంచారు ఇది వరకు నాలుగు కౌంటర్ల ద్వారా టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం ఆరు కౌంటర్ల ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మెట్రో అధికారులు సూచిస్తున్నారు ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎనభై రెండవ ప్రారంభమైంది మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈసారి ఎగ్జిబిషన్ ఎంట్రీ ని కూడా నిర్వాహకులు పెంచారు నిర్వహణ ఖర్చులు కోవిడ్ వల్ల ఆదాయం తగ్గిపోవడంతో ఈ ఏడాది ఎంట్రీ ఫీజు రూపాయలుగా నిర్వహించారు ఎగ్జిబిషన్ కి వచ్చే సందర్శకులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఉచిత పార్కింగ్ సౌకర్యంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కరోనా వ్యాప్తి చెందకుండా ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విని మార్గం స్పష్టం చేశారు ఈసారి పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు చేశారు ఫిబ్రవరి పదిహేను వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది